తాజాగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు, ఎట్టి పరిస్థితుల్లో గెలవడు జగన్మోహన్ రెడ్డి, ఈసారి ఓడిపోతాడు అంటూ దానికి కారణం ఉచితాలు ఎక్కువ ఇచ్చేశారని. అయితే తాజాగా మరొక ఆయన మాట మరొకటి వైరల్ అవుతుంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనసేనతో కలవడానికి, పవన్ కళ్యాణ్ని తనతో కలుపుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు అప్పట్లో, కానీ పవన్ కలవనన్నాడు అనేది ప్రశాంత్ కిషోర్ ఒక సందర్భంగా మాట్లాడిన మాట అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకసారి ఆయన మాట్లాడిన మాట విందాం. 2017 ఆగస్ట్ ఆఫ్టర్ జగన్ లాస్ట్ ద బై ఎలక్షన్ ఇన్ నాందేయాల్, దేర్ వాస్ లాట్ ఆఫ్ పీపుల్ విద్ ఇన్ ద పార్టీ ఆర్ ద సింపథైజర్ వైఎస్ఆర్సిపి హూ అడ్వైజ్ ఆర్ వాంటింగ్ మీ టు ఎక్స్ప్లోర్ ఆర్ రాదర్ డు అలయన్స్ విత్ పవన్ కళ్యాణ్. అది ఏం చెప్పింది ఏంటంటే, ఈ మొక్క 2017 తర్వాత నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఆయన ఓటమిని చవిచూసినప్పుడు తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈయనతో మాట్లాడారట, పవన్ కళ్యాణ్తో టైఅప్ పెట్టుకుందాం, పవన్ కళ్యాణ్తో కలుద్దాం, అలయన్స్ పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుందాం, దాని గురించి మాట్లాడండి అని. అయితే తర్వాత ఆయన మాట్లాడితే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులతో, నేను నేర చరిత్ర గల నాయకులతో నేను పొత్తు పెట్టుకోను అని చెప్పి ఆయన చెప్పారు అనేది తర్వాత ఆయన చెప్పిన మాట. ఏది ఏమైనా మరిది ఆయన ఏంతో అన్నారో లేదో తెలియదు, కానీ ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకు సింహం సింగిల్గానే వెళ్తుందని వైసీపీ చెబుతున్న నేపథ్యంలో 2014లోనే అలాగే వెళ్ళారు, మనం కూడా అలాగే వెళ్ళే గెలిచారు. మరి అప్పుడు 2017 తర్వాత మరి ఎందుకు ఆయనకు ఆ డౌట్ వచ్చిందో, మరి ప్రశాంత్ కిషోర్తో ఎందుకు అన్నారు, ఓకే అది నిజమైతే కనుక దానికి వైసీపీ నాయకులు క్లారిటీ ఇవ్వాలి, కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది, ఒకప్పుడు భయపడ్డారు అనేది, ఓకే మేము మేబీ అప్పుడు అని ఉండొచ్చు, కాకపోతే ఇప్పుడు భయం లేకపోవచ్చు ఎందుకంటే 151 స్థానాల్లో గెలిచేశారు కాబట్టి ఇప్పుడు ఎవరితోనూ పొత్తు అవసరం లేదు, కాకపోతే మళ్ళీ ఇప్పుడు అంటే సీన్ మారుతూ ఉంటుంది కదా ఎప్పటికప్పుడు ఎలక్షన్స్కి ఇప్పుడు ఆ సీన్ లేదు, మళ్ళీ మారిందని చెప్పే ప్రయత్నం ఈ తరహా ఆ వ్యాఖ్యలు. మరి ప్రశాంత్ కిషోర్ ఆయనే మాట్లాడుతున్నారా, ఆయన్ని ఎవరితోనైనా మాట్లాడిస్తున్నారా, బాబే అనకాలను మాట్లాడిస్తున్నారు, దానికే కోట్ల రూపాయలు ఇచ్చారనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నమాట, ఏదో వాస్తవం చూడాలి.